ఢిల్లీలో ప్రధాని నివాసంలో మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ కొనసాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. ప్రధానితో భేటీ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలో జరిగే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ హాజరు కానున్నారు. ఈ రోజు రెండు కీలకమైనటువంటి భేటీల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొనబోతున్నారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్నటువంటి ప్రకారం ప్రధాని మోదీతో ఆయన సమావేశం కొనసాగుతుంది ప్రస్తుతం ఢిల్లీలో. ఆ తర్వాత ఆయన జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలో ఎపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరవుతారు. ఈ భేటీకి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవుతారు. ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతోంది. ఇక ప్రధానితో భేటీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఏపీకి రావాల్సినటువంటి నిధులు, అలాగే ఇతర అంశాలకు సంబంధించి ప్రధానితో భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మళ్ళీ వెనువెంటనే ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ కొనసాగుతోంది. 8 నెలల తర్వాత ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. కీలకమైనటువంటి అంశాల మీద చర్చిస్తూ ఉన్నారు జగన్. రాజధాని భూసేకరణకు సంబంధించి, అమరావతి భూములకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అలాగే జిఎస్టీకి నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, రాష్ట్రానికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇతరత్ర కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరుగుతోంది. ప్రధాని నివాసంలో మోడీతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. సమావేశం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు జగన్. ఆ భేటీలో కొన్ని అంశాలు కొలికొచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి లీడ్తో ఈరోజు ప్రధానితో భేటీ అయ్యారు. ఈరోజు మరికొన్ని అంశాలు కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనపడుతోంది. 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ అవుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏ అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది? రకరకాల అంశాలు మనకు కనబడుతున్నాయి, కీలకమైన ఎజెండా ఏంటి? కీలకమైన ఎజెండా రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్దేశించినటువంటి లక్ష్యం మేరకు పూర్తి కావాలంటే ఆ మేరకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయం ప్రధాన అంశం కాగా, ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, న్యాయస్థానాల యొక్క తీర్పుల వల్ల, అదేవిధంగా నిర్ణయాల వల్ల ఏ రకంగా ఆ పురోగతి అడ్డుపడుతుంది అన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రితో నేరుగా చర్చించే అవకాశం ఉంది. ఇకపోతే దాదాపు 7 నెలల క్రితం దాదాపు 17 అంశాలకు సంబంధించినటువంటి వివరాలను ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. అదే అంశాలను మరొకసారి ప్రధానమంత్రి వద్ద ప్రస్తావించి కేంద్రం త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే విభజన తర్వాత ఆర్థికంగా అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరింత పురోగతి సాధించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ప్రధానమంత్రికి తెలియజేసే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రం ఆంధ్రప్రదేశ్ను ఇతోధికంగా ఆదుకోవాలి అన్న అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకొని వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, అదేవిధంగా రాష్ట్రం కేంద్రం నుంచి ఆశిస్తున్నటువంటి సహాయము, వీటన్నిటిపై కూడా ఇద్దరు కూడా వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇకపోతే రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజకీయంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరాలంటూ ఆహ్వానం వచ్చింది అన్న అంశంపై విస్తృతంగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారం లేకపోయినప్పటికీ కూడా చాలా విస్తృతంగా జరిగినటువంటి ఈ ప్రచారం వెనుక ఉన్నటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చర్చించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి మధ్య కూడా ఈ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే బీజేపీ చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా చేరినందువల్ల రాజకీయంగా ఇరుపక్షాలకు, ఇటు బీజేపీకి కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వచ్చే రాజకీయంగా వచ్చే లాభాన్ని కూడా ఇద్దరు బ్యారేజ్ చేసుకుంటారు. కాబట్టి వీటన్నిటిపై అనేకమైనటువంటి అంశాలున్నాయి.
వీటన్నిటిపై చర్చించుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇటు పార్టీ కానీ ఈ రెండు పార్టీలకు చెందినటువంటి వర్గాలు కానీ లేకపోతే ఇటు ఏ రకంగాను కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి సమాచారం అలానే ప్రసాద్ దీనిపై వేచి చూడాల్సి ఉంది. అలానే ఖండించను కూడా ఖండించలేదు కదా, రెండు పార్టీలు చెందిన వాళ్ళు బహిరంగంగా ఎవరు ఖండించను కూడా ఖండించలేదు. ఇలా ఎన్డీఏలో చేరతారనే విషయానికి సంబంధించి లేదు మా పార్టీ చేరట్లేదనో, అసలు బీజేపీలోకి వైసీపీని చేర్చుకోమనో, రాష్ట్ర నేతలు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి తెలుగు నేతలు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు బహిరంగంగా, ఖండించడం కూడా జరగలేదు కదా, ఎట్లా చూడాలి? దీన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ఇద్దరు పార్టీలు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా సొంతంగా ఎదిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. బీజేపీ మధ్య మరింత ఉధృతంగా ఆ పార్టీని బలోపేతం చేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసినందువల్ల ప్రధానంగా ఇద్దరికీ ప్రధాన శత్రువు అయినటువంటి టీడీపీకి లాభదాయకంగా ఉండే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న అంశం కూడా రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇద్దరు కలయిక వల్ల రాజకీయంగా ఇద్దరికీ లాభం ఉండాలి. ఇద్దరు కలిసినందువల్ల ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఇద్దరు గనక కలిసి ఉన్నట్లయితే ప్రధాన ప్రత్యర్థి టీడీపీ అవుతుంది. టీడీపీనే ప్రధాన శత్రువుగా చూసినటువంటి రెండు పార్టీలు ఆ రకంగా టీడీపీకి బలం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంటా అన్నది కూడా ఒక అనుమానం. కాబట్టి ఇదంతా చాలా ప్రశ్నార్థకమైనటువంటి అంశాలు. ఏ అంశం పోయినా కూడా బీజేపీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు కేంద్రంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో కానీ, బిల్లుల విషయంలో కానీ ఏమాత్రం కూడా ఇక్కడ శశభిష లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. బిల్లుల ఆమోద విషయంలో కూడా అడిగిన వెంటనే మద్దతు తెలిపేందుకు కూడా సుముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో అదనంగా కాంగ్రెస్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, దానివల్ల అదనంగా రెండు మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా వచ్చే ప్రయోజనం ఏంటి, కేవలం రెండు మూడు పార్టీలు మాత్రమే, శివసేన కానీ లేకపోతే శిరోమణి అకాలీదళ్ళు కానీ పార్టీలు కానీ మాత్రమే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉండకుండా విడిపోయాయి. కాబట్టి దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. కాబట్టి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మద్దతు కూడా ఉంది కాబట్టి బీజేపీకి వచ్చినటువంటి ఢోకా ఏం లేదు. కాబట్టి రాజకీయంగా ఎలాంటి లాభం ఉంటుంది, ఆ లాభం వల్ల రెండు పార్టీలకు ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరాలని, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పి ఒక ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంశం కొంతమేరకు అనుమానాస్పదమే ఉన్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది అనేక అంశాలకు సంబంధించి. కాబట్టి ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రసాద్ అంశాల వారీగా మద్దతు ఇస్తున్నారు, కాంట్రాస్ట్ కనపడుతుంది. ఇటు తెలంగాణ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎన్డీఏతో కావచ్చు బీజేపీతో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో కాంట్రాస్ట్ ఖచ్చితంగా కనపడుతుంది. మొన్న బిల్లుల విషయంలో కావచ్చు, అలాగే మీటర్లు బిగించడానికి సంబంధించి కావచ్చు, రెండు రాష్ట్రాలు విరుద్ధంగా ఉన్నాయి. ఆ రాష్ట్రం వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. నేరుగా ఎన్డీఏలో చేరితే రాజకీయ ఈక్వేషన్స్ కూడా మారిపోతాయి కదా రాష్ట్రంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీతో మళ్ళీ అఫీషియల్గా ఎన్డీఏలో చేరితే గనక ఇక్కడ రాజకీయ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం ఉంది కదా. అలాగే వీర్రాజం తీసుకున్న తర్వాత బీజేపీ చాలా అగ్రెసివ్గా వెళుతుంది, మధ్య జరిగినటువంటి ఆలయాల మీద దాడులు కావచ్చు, విగ్రహాల మీద దాడులు కావచ్చు, ఈ అంశాలను ఎత్తుకొని బీజేపీ ఒక లైన్లో వెళుతున్నప్పుడు అఫీషియల్గా ఎన్డీఏలో చేరితే రాజకీయంగా పూర్తిగా ఈక్వేషన్ మారిపోతుంది, ఈవెన్ బీజేపీ సైడ్ నుంచి చూసినా కూడా. ఎగ్జాక్ట్లీ, జనసేన యొక్క పోరాటానికి అర్థమే ఉండదు ఇక. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో బీజేపీతో చేతులు కలిపి జనసేన రాజకీయంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరి బీజేపీతో చేతులు కలిపితే జనసేన ఎవరి మీద పోరాడాలి? కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరటం వల్ల వచ్చే ప్రయోజనాన్ని చూసుకోవాలి. కాబట్టి రాజకీయంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేకటువంటి మైనార్టీలు కానీ దళితులు కానీ వీరంతా కూడా మద్దతుగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు చాలా బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. కాబట్టి ఇది కేవలం ఊహాజనితమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంత మాత్రాన ఇది ఉండదు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటికప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు, పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నేరుగా తిరిగి ఒక భాగస్వామ పక్షంగా చేరటంలో వచ్చే అదనపు ప్రయోజనం ఏంటి అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కేవలం ఒక ఊహాజనితమైన అంశంపై చర్చ జరుగుతూ ఈ రకంగా విస్తృత ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుందని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి అవసరాన్ని బట్టి రెండు పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయి, రెండు పార్టీలు కూడా విభేదిస్తాయి, రాజకీయంగా వారి యొక్క ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు కూడా రాష్ట్రంలో ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఇది కేవలం ఊహాజనితంగానే మనం చూడటానికి అవకాశం ఉంది ఎక్కువగా. కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో చేరతాము అన్న అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానూ చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారికి ఆ ఉద్దేశం లేదు, కాబట్టి దానికి ఖండించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ అంశంపై ఎక్కడ కూడా స్పందించేందుకు అవకాశం లేదు. అలాంటిది ఏం లేదంటూ కూడా పూర్తిగా కొట్టివేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి బీజేపీ కూడా దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. కాబట్టి మాకే అవసరం, మాకు వారి మద్దతు ఉండాల్సిన అవసరం ఏంటి అన్న అంశాన్ని కూడా బీజేపీ పార్టీలో కొంతమంది నేతలు కూడా చెప్తున్నారు. కాబట్టి బీజేపీ బలంగా ఉంది, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా చాలా బలంగా ఉండి మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి బీజేపీకి అలాంటి అవసరం లేదు. పైగా రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇది కేవలం ఊహాజనితంగానే మనం చూడవచ్చు.